ఇప్పుడే చూశారు దశ. మధుసూదన్ రెడ్డి గారు, నేను ఒకరిని మాట్లాడితే 15 మంది మంత్రులు మాట్లాడుతున్నారు, మాట్లాడి పర్వాలా, ఏమి చేయలేరు. మీరు 151 మందిని నేను ఫేస్ చేయగలుగుతా. నా వయసు గురించి మాట్లాడుతున్నారు, నా వయసు ఏం బాధలేదు. ఎవరు కూడా దశ పదే పదే వయసు గురించి మాట్లాడుతుంది. నేను నా వయసు ఎంత ఉన్నా 25 సంవత్సరాల కుర్రవాళ్ళకే ఆలోచనలు ఉంటాయి, ఆలోచనలు ఉండే వ్యక్తిని నేను, ప్రోగ్రెసివ్ ఐడియాస్ ఉండే వ్యక్తిని, ఏం బాధలేదు. మీకు సవాలు విసురుతున్నా, మళ్ళీ రాష్ట్రాన్ని రైట్ ట్రాక్ లో పెట్టే వరకు నేను నిద్రపోకుండా పనిచేసి నా నిజాయితీ నిరూపించుకుంటాను తప్ప మీ మారి ఎనుకుపోయే సమస్య లేదు. ఈరోజు నేను గట్టిగా అడిగితే మీ ముఖ్యమంత్రి బయట వచ్చి ఏమన్నావండి, నేను పేపర్లు ఇస్తానని నేను కూడా సంతోషపడేవాడిని. ఏమంటాడు సాక్షి, మీ పేపరా? ఏమన్నాడు సాక్షిని మీ ముఖ్యమంత్రి? రికార్డ్ చూడండి, మీ పాంప్లెట్టా? మా పాంప్లెట్ అయితే మీరు చెప్పారు మీ సాక్షి గురించి. ఏమన్నా నమ్మం? నేనే నమ్మనన్నాడు. మీకే నమ్మకం లేకపోతే ప్రజలకేమో నమ్మకం ఉంటుంది నీ పేపర్ మీద జగన్మోహన్ రెడ్డి? ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కాబట్టి వీళ్ళు అనుకుంటున్నారు అధ్యక్ష, నేను ఒకటే చెప్తున్నాను అధ్యక్ష, మీరు ఈ హౌస్లో 50 మంది మూకమ్ముడిగా దాడి చేస్తే మేమేదో భయపడతా అనుకున్నాం. మీ 50 కాదు, 150 మంది మూకముడిగా దాడి చేసినా నిలబడుకునే శక్తి ఈ తెలుగుదేశం అనుకుంది, కానీ వదిలిపెట్టే సమస్య లేదు ప్రజల కోసం. ఆహాహా కాదు, ఓహో కాదయ్యా, అన్నిటి చెప్తా సమాధానం. మీ 150 మందికి సమాధానం చెప్తా, ఒకరికి కాదు. సవాలు చెప్తున్నా, ఎన్నోసార్లు చూశారు. కాబట్టి అధ్యక్ష, ఏదో వీళ్ళు మైండ్ గేమ్ ఆడాలనుకున్నారు. మీ మైండ్ గేమ్ నా దగ్గర చెల్ల గుర్తుపెట్టుకోండి. మీ జగన్మోహన్ రెడ్డి గారు మైండ్ గేమ్ ఆడంలో ఎక్స్పర్ట్ ఆయన. చెప్పండి అనుకుంటున్నాడు, ఎవరితో ఆడతారు మీరు మైండ్ గేమ్? ఏంటి, నేను వస్తే వర్షాలు పడవంట, ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్నా, నేను వస్తే వర్షాలు పడవు. మీ జగన్మోహన్ రెడ్డి వస్తే వర్షాలు పడతాయి, ఎందుకంటే ఆయనతో కూడా వరుణ దేవుణ్ణి కూడా జైలుకి తీసుకుపోతారని భయంతో వర్షాలు పడతాయి. ఏముందండి మీకు, వెనకా ఉందా మీకు? ఏం మాట్లాడతారు మీరు? మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకుంటే మర్యాద, ఇష్టానుసారంగా మాట్లాడితే మర్యాద కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అవును, జైలు తీసుకుపోతారనయ్యా, భయం అధిక భయం, జైలు తీసుకుపోతారని. ఏంటి రాంబాబు గారు, ఏంటి రాంబాబు గారు చెప్పండి. ఒక నిమిషం రాంబాబు గారు చెప్పండి. అధ్యక్ష ఒక నిమిషం అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష, ఉదయం నుంచి నేను చూస్తున్నా చంద్రబాబు నాయుడు గారిలో ఏదో తేడా కనిపిస్తుంది అధ్యక్ష. ఆగండి, మా మాట్లాడిన వాళ్ళుగా, చంద్రబాబు నాయుడు గారు రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నారు, నేను ఇందాక కూడా చూశాను. ఆగండి అయ్యా, ఆగండి బాబు, తొందరపడతారేంటి, ఆగి మాట్లాడినివ్వండి. ఆయన ఉదయం కూడా ముఖ్యమంత్రి గారిని చూసి లే, ఏంది నాకు అర్థం కాల, మొన్న వాడి మీదకి అలాగే వచ్చారు, ఇవాళ అనండి సార్ మాట్లాడండి, మీరు మాట్లాడి వచ్చి ఆగండి, ఆగండి సార్, ఆగండి, మీరు ఆగాలిగా. అచ్చెన్నాయుడు గారేమో బెదిరిస్తారు, నాకు అర్థం కాదు అధ్యక్ష. ఇక్కడ నేను ఉదయం నుంచి గమనిస్తున్నాం అధ్యక్ష, వారు చాలా స్పీడ్గా మాట్లాడుతున్నారు. వారు నిజంగా వీరికి 25 ఏళ్ల వయసులాగా వీరు ప్రవర్తిస్తున్నారు, వీరి అబ్బాయి ఏమో 70 ఏళ్లలాగా ప్రవర్తిస్తున్నారు. నాకేంటో అర్థం కానటువంటి వ్యవహారం ఇది. వారు ఎందుకు ఇలా ఆగండి సార్, అరే ఏమిటి నాకు అర్థం కాల, అరే మీరు మాట్లాడేది ఏంటండి సార్? అధ్యక్ష నేను ఒక మాట మాట్లాడుతున్నాను, నన్ను మాట్లాడిస్తారా మాట్లాడినవరా? తర్వాత మీరు మాట్లాడిస్తారా మాట్లాడినవరా? అరే
సరే అవసరం లేనివాడు సంగతి మాట్లాడుతుంది సార్. మాట్లాడిన వాళ్ళ మీరు కూర్చోండి సార్, మీరు కూర్చోండి. అరే మాట్లాడతారు ఇదిగో మీ అధ్యక్ష వీరు వీరు ఈ రకంగా గొడవ చేస్తూ అలా మాట్లాడ అధ్యక్ష ఇదిగో రామానాయుడు గారు కూర్చోండి. రామానాయుడు గారు కూర్చోండి సార్, కూర్చోండి. రామానాయుడు గారు అధ్యక్ష వారిని కూర్చోమనండి సార్. అధ్యక్ష వారిని కూర్చోమనండి. రామానాయుడు గారు వారిని కూర్చోమనండి. రామానాయుడు గారు కూర్చోండి. అధ్యక్ష కూర్చుంటే రామానాయుడు గారిని కూర్చోమనండి. ఇప్పుడు మీరు అనేక సార్లు ప్రతిపక్ష నాయకులకి అవకాశం ఇచ్చారు. అనేక సార్లు వారు చాలా విషయాలు చెప్పారు. దాని మీద కూడా వేచి చూపించారు. వినండి సార్. అరే మధ్యలో ఇలా మ్యూజిక్లు పెడితే ఏం మాట్లాడాలి నాకు అర్థం కాలేదు. నాకు చాలా బాగా నచ్చారు ఇవాళ ఎవరు ప్రధాన ప్రతిపక్ష నాయకులు. ఎందుకంటే అసత్యాలను చాలా సునాయాసంగా చెప్పేటటువంటి కార్యక్రమంలో వీరిని మించిన దిట్ట నాకు ఇంతవరకు ఎవరు కనిపించలేదు. ఒక్కటిగా అరే మీరు ఆగండి, మాట్లాడిన వాళ్ళు కదా. చేసినటువంటి ఇంతకు ముందు చేసినటువంటి వాగ్దానాలు మీరు నెరవేర్చలేదు అంటే వారి కోపం వచ్చేసింది. ఉదయం కూడా అదే విషయం కోపం వచ్చింది. నిజంగా వారు 70 ఏళ్ల పైచిలుకు వారు చాలా బుర్ర చాలా చకచక ఆలోచిస్తుంది. మా సభానాయకులు ఏమన్నారండి, మీ ఈనాడు పత్రికలో మీకు పాంప్లెట్ గా ఉన్నటువంటి పత్రికలో కూడా మా అడ్వర్టైజ్మెంట్ వస్తుందంటే సాక్షి గురించి మీరేమన్నారు, సాక్షి మా పత్రిక అన్నారా అంటే 70 ఏళ్ల మతిమరుపు కాదా ఇది, నేను అడుగుతా ఉన్నా. అధ్యక్ష ఇంతకుముందు మాట్లాడింది ఆయన ఈనాడను పోయి సాక్షి అని 15 సార్లు అంటే మీరు 70 ఏళ్ల వయసులో ప్రవర్తిస్తున్నారా లేక 25 వేల వయసులాగా ప్రవర్తిస్తున్నారా ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఇక్కడ నేను మా సభ్యులందరికీ అధ్యక్ష ఈయంతో మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది అధ్యక్ష. ఈ విషయాన్ని కూడా చెప్పాలి వీరితో. వారు చూడండి అధ్యక్ష, ఇది చూడండి. వీరు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి దగ్గర చేరి ఇదిగో చూడండి ఏ విధమైనటువంటి ఇలాంటి ఫోజులన్నీ పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. మేము ఇంతకు ముందు కూడా చెప్పాం చూడండి. ఇదిగో ఏంటండి నాకు అర్థం కాలేదు. మీరు ఆగండి, అదిగో ఇలా తిరిగి మాట్లాడండి. అలా నిలబడి మాట్లాడుతుంది, తిరిగి మాట్లాడచ్చు కదా. సభా సాంప్రదాయాలు పాటించుకోకుండా ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే ఎలాగని నాకు అర్థం కాదు. సభా సాంప్రదాయాలు పాటించుకోకుండా మీరు కూర్చోండి. నేను మాట్లాడుతున్నాను. వారు మాట్లాడుకోకుండా లేచి అదే పనిగా మాట్లాడతారు. మాట్లాడితే ఈ చెవుల్లో దూరుతారు. ఏ తిరిగి వచ్చి ఇట్లా మాట్లాడకూడదు. ఏమిటి మీ సాంప్రదాయం నాకు అర్థం కాలేదు. ఇది నేను అడుగు సభని అది కాదు, సభని సభగా నడిపేటటువంటి కార్యక్రమం. సభను ఇంకో మాట్లాడతారు. నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళారనే మాట మాట్లాడుతున్నారు. వానదేవుణ్ణి కూడా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి తీసుకెళ్తారని అంటున్నారు. నేను అడుగుతా ఉన్నా కేసు రిజిస్టర్ అయితే విచారణ జరుగుతుంటే నేరస్తులు అనుకుంటే అయ్యా చంద్రబాబు నాయుడు గారు తమ మీద కూడా డిస్ప్రపోర్షనేట్ ఆఫ్ ఎసెట్స్ కింద కేసు విచారణ జరుగుతుంది కదా, మీరు కూడా నేరస్తులేనా? సమాధానం చెప్పండి దీనికి. మీరు నేరస్తులు కాదా? మీ మీద విచారణ జరుగుతుంటే మీరు నేరస్తులు కాదా? నేను ఒకటే ఇక్కడ మీ ద్వారా అధ్యక్ష సభకందరికీ కూడా మనవి చేస్తున్నా. నేను మీ ద్వారా సభ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నది ఒకటే అధ్యక్ష, వారు ఉదయం నుంచి రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు, సవాళ్లు విసురుతున్నారు. ఆ సవాళ్ళకి సమాధానం కూడా చెప్పారు. అయ్యా ఇదిగో హెరిటేజ్ అనేది మీరు భాగస్వామిగా ఉన్నటువంటిది అని రికార్డు పరంగా నిరూపిస్తే రాజీనామా చేసి వెళ్ళండి. మీరు నిజంగా మాట మీద నిలబడేటటువంటి ధైర్యం దమ్ము ఉంటే మీరు రాజీనామా చేసి వెళ్ళండి. హెరిటేజ్ మీది, మీరు అమ్ముకుని దానిలో షేర్ పెట్టుకుని మీరు చేసుకుని ఇవాళ నిండు సభలో అబద్ధాలు అనేటటువంటి ప్రచారం మీరు చేస్తున్నారు. ఉల్లి ధర గురించి మాట్లాడుతూ ఉంటే మీరు నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, మీరు 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని గతంలో ముఖ్యమంత్రిగా చేశారు. వేసవి కాలంలో మజ్జిగ కొనడానికి పాలు కొనడానికి 100 కోట్ల రూపాయలు హెరిటేజ్కి ఇచ్చిన మాట వాస్తవం కదండి. అలా ప్రభుత్వ సొమ్ముని హెరిటేజ్ ద్వారా మీరు లబ్ధి పొంది ఇవాళ 25 రూపాయలకు మేము ఇస్తుంటే
మీరు కూడా హెరిటేజ్ ఇవ్వండి 25 రూపాయలకి ఇచ్చి మీ చిత్తశుద్ధి నిరూపించుకునేటటువంటి కార్యక్రమం చేయకోకుండా అది హెరిటేజ్ మాది కాదు, హెరిటేజ్ మాది కాదు, మేము దాచుకున్నాం హెరిటేజ్ అంటే మీరంతా పెత్తనం చేస్తూ మీరు ఆగండి అధ్యక్షాన్ని. తండూరు పవర్ కంపెనీ సందర్భం వచ్చినప్పుడు తండూరు పవర్ కంపెనీ గురించి చెప్తారు, మీ యువ నాయకుడు గురించి చెప్తారు, ఇలా అసత్యమైనటువంటి మాటలు. ఆగయ్యా ఒకటికి రెండు సార్లు ఆగండి అయ్యా, మీరు అధ్యక్ష ఒకటికి రెండు సార్లు అన్ని అబద్ధాలు ఆడేటటువంటి అసత్యాలను చెప్పేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు కళ్ళు ఉరిమి చెప్పినా ఏం చెప్పినా నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు నిజంగానే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. రైతులకు సంబంధించినటువంటిది మరి ఆయన రైతు